నమస్కారం. డాక్టర్స్ టాక్ ఎండోక్రైనాలజీ కార్యక్రమానికి స్వాగతం. నేను మౌనిక. మనం ఎండోక్రైనాలజీలో డయాబెటీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పివి రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, డయాబెటీస్ని పూర్తిగా నయం చేసుకోవచ్చా? డయాబెటీస్ అనేది మనం ఒక వ్యాధిగా చూడకుండా ఒక జీవక్రియకు సంబంధించిన లక్షణం, అంటే వయసుతో పాటు వచ్చేటువంటి జీవక్రియకు సంబంధించిన లక్షణంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది వయసు పెరుగుతున్న కొద్ది డయాబెటీస్ అనేది రావడానికి కూడా కారణాలు ఉండొచ్చు. తర్వాత డయాబెటీస్ ఒకవేళ ఉన్నట్లయితే వయసు పెరుగుతున్న కొద్ది తీవ్రతరం అవుతుంది తప్ప పూర్తిగా డయాబెటీస్ని ప్రపంచంలోని ఏ యొక్క వైద్య పద్ధతుల్లో కూడా డయాబెటీస్ని పూర్తిగా నయం చేయటం అనేది సాధ్యం కాదు. అంటే డయాబెటీస్ నయం చేయటం అంటే మన తెల్లబడిపోయిన జుట్టుని దాదాపు మన రంగు వేయకుండా దానికదే నల్లగా ఉండేటట్టు చేయటం, అది జరిగే పని కాదు. శరీరంలో ఉన్నటువంటి ముడతల్ని, ఆ ముడతలు మొత్తం నయం చేసేటువంటి పద్ధతి లేదు. ఏదైతే వయసుతో పాటు వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయో, వయసుతో పాటు అంటే ఏంటంటే అందరికీ 60 ఏళ్ళు దాటిన తర్వాతే కాదు, కొంతమంది 20 ఏళ్ళకు కూడా వయసుతో పాటు వచ్చే లక్షణాలు జరగచ్చు. జీర్ణక్రియలో వచ్చేటువంటి కొన్ని సమస్యలు 20 ఏళ్ల వయసులోనే కొంతమందికి మొదలవచ్చు అనమాట. కాబట్టి డయాబెటీస్ అనేది ఈ జీర్ణక్రియకు సంబంధించిన ఒక సమస్య. కొన్ని రకాల మెటబాలిక్ సిండ్రోమ్, కొన్ని రకాల లక్షణాల్లో అది చేరిందనమాట. కాబట్టి డయాబెటీస్ అనేది పూర్తిగా నయం చేయటం అనేది ప్రపంచంలోని ఏ వైద్య పద్ధతుల్లోనూ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. కొంతమంది ఏం చెప్తారంటే ఇది అలోపతి వాళ్ళకు తెలియదు కానీ ఆయుర్వేదం వాళ్ళకి తెలుసు అంటారు. అలా కాదు. ఆయుర్వేదం అనే వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, తర్వాత ఆయుర్వేద పద్ధతుల్లో శాస్త్రీయ పరిశోధనలు ఎన్నో జరుగుతున్నాయి. ఆయుర్వేద పద్ధతుల్లో ఎటువంటి శాస్త్రీయ పరిశోధనలో మనం డయాబెటీస్ని తగ్గించుకోవచ్చని కానీ డయాబెటీస్ని నయం చేసుకోవచ్చని కానీ మనం ఏదైనా ఒక నిరూపించినట్లయితే, వాళ్ళు ఏదైతే ఆహార పదార్థం, ఏదైతే ఆయుర్వేద పదార్థం వాడారో ఆ పదార్థాన్ని మనం విశ్లేషించి దాన్ని మనం కృత్రిమంగా తయారు చేయడానికి అనుగుణమైనటువంటి పరిస్థితులు, సదుపాయాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. మనకు అన్నీ ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని, తర్వాత న్యూట్రిషన్ ల్యాబొరేటరీస్, ఇలాగ మన భారతదేశంలో అన్ని రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని ఏ వైద్య పద్ధతిలోనే, అది ఆయుర్వేదం అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, యునాని అవ్వచ్చు, సిద్ధ అవ్వచ్చు, లేదా పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో రకాల చికిత్సా పద్ధతుల్లో ఎక్కడైనా కూడా డయాబెటీస్ని నయం చేయడానికి వీలవుతుంది అని ఎక్కడైనా వాళ్ళు చెప్పినట్లయితే, దాన్ని శాస్త్రీయ పరిశోధనలో నిరూపించినట్లయితే, ఆ పదార్థాన్ని విశ్లేషించి దాన్ని తయారు చేసి దాన్ని ఎక్కువగా తయారు చేసి మనం ఆ డయాబెటీస్ని పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉన్న సదుపాయాలను అయితే హైదరాబాద్ నగరంలోనే ఎన్నో ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి తలమానికం ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. కాబట్టి ఎటువంటి వైద్య పద్ధతుల్లో డయాబెటీస్ని నయం చేయడానికి మందున్నా కూడా దాన్ని మనం ఇక్కడ భారతదేశంలో తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని దాన్ని వాడకంలోకి తీసుకురావచ్చు, తక్కువ ఖరీదులో కూడా వాడకంలో తీసుకురావచ్చు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనటువంటి ఆ సదుపాయం మన దేశంలో ఉందన్నమాట. కాబట్టి ఇవాళ చాలామంది ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు డయాబెటీస్ని తగ్గిస్తున్నాం, పలానా మందు వేసుకుని డయాబెటీస్ పూర్తిగా నయం చేసేస్తాం, నయం చేసేసిన తర్వాత మీరు తీపి పదార్థాలు ఏం తిన్నా కూడా తప్పులేదు, ఇలా చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కొన్ని కొన్ని విష పదార్థాలు ఉంటాయంటే, ఇప్పుడు ఆర్సినిక్ అని కానీ, మెర్క్యూరీ మన పాదరసం కానీ, భస్మాలు అంటే బంగారం భస్మం, మన వెండి సిల్వర్ భస్మాలు, తర్వాత పటిక ఆలం అంటాం, ఇవన్నీ ఏంటంటే ఇలాంటి పదార్థాలన్నీ విష పదార్థాలు అనమాట. వీటిని పొడిగొట్టి వీటిని మందుల్లో కలిపి నిజం ఆయుర్వేదం వాళ్ళు నిజంగా మెడికల్ కాలేజీల్లో ఆయుర్వేదం, యునాని, మనకి ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అలా చేయరు. హోమియోపతి వాళ్ళు, ఆయుర్వేదం వాళ్ళు, సిద్ధ వాళ్ళు, యునాని వాళ్ళు ఎవరు కూడా ఇలా చేయరు. కానీ ఆ పేరు పెట్టుకుని కొంతమంది ఇలాంటి విష పదార్థాలని, ఆర్సినిక్ కానీ, ఆలం కానీ, మన యొక్క ఇప్పుడు మెర్క్యూరీ కానీ, పాదరసం యొక్క భస్మం కానీ, ఇలాంటి భస్మాలు వాడుతూ డయాబెటీస్ని కంట్రోల్, డయాబెటీస్ని పూర్తిగా నయం చేస్తానని చెప్పి అవి వాడతారనమాట. అవి వాడితే ఏమవుతుందంటే ఈ విష పదార్థాలన్నీ శరీరంలో ఉన్నటువంటి కాలేయాన్ని, మూత్రపిండాన్ని పాడు చేస్తాయి. మన శరీరంలో తయారయ్యేటువంటి గ్లూకోజు చాలా వరకు మూత్రపిండాల్లోంచి, కాలేయంలోంచే తయారవుతుంది. కాలేయంలో దాదాపు 80%
మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కాలేయంలో తయారవుతుంది. మీరు ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా కాలేయం చేయాల్సిన పని ఏంటంటే అది గ్లూకోజ్ను తయారు చేయాలి. మీరు ఆహారంలో మొత్తం గ్లూకోజ్ మానేసినా కూడా అది శరీరంలోని మాంసకృత్తులు లేదా మా శరీరంలోని కొవ్వుపదార్థాల నుంచి మార్పు చేసి ఇది గ్లూకోజ్ తయారు చేయాలన్నమాట. అలాంటి ముఖ్యమైనటువంటి అవయవం కాలేయాన్ని మనం ఏదైనా విష పదార్థాలు ఇచ్చి పాడు చేసినట్లయితే అది గ్లూకోజ్ తయారు చేయటం మానేస్తుంది. గ్లూకోజ్ అంటే హెపటో మన గ్లూకోనియోజెనిసిస్ అని, తర్వాత గ్లైకోజెనోలైసిస్ అని రెండు రకాల బయోకెమికల్ ప్రాసెస్ల ద్వారా మన కాలేయం ఏం చేస్తుందంటే శరీరంలో దాదాపు 24 గంటల్లో 18 గంటల పాటు మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా కూడా కాలేయంలో తయారవుతుందన్నమాట. ఈ కాలేయాన్ని మనం ఏ రకంగానో కొన్ని విష పదార్థాలు ఇచ్చి పాడు చేసినట్లయితే మనకి వెంటనే కాలేయం యొక్క జబ్బు బయటపడదు, అంటే సిర్రోసిస్ లాగా బయటపడదు. కానీ సబ్క్లినికల్ సిర్రోసిస్, సబ్క్లినికల్ హెపటైటిస్ వచ్చి అంటే ఇవాళ మీకు షుగర్ తగ్గిపోతుంది అన్నమాట. మీరు తర్వాత వాళ్ళు పిండి పదార్థం కానీ తీపి పదార్థాలు కానీ మిఠాయిలు కానీ ఇచ్చినా కూడా వాళ్ళ రక్తంలో షుగర్ పెరగదు. ఇలా చూపించి ఎంతోమంది తప్పు చికిత్సలు చేయటం, ఇలాంటి ప్రయోగాలు చేయటం, సామాన్యంగా మనం ఇవాళ కూడా మనం ఎంత చెప్పినా కూడా మన డయాబెటీస్ ఉన్నవాళ్ళు మనల్ని పట్టించుకోకుండా ఇటువంటి చికిత్సలకి వాళ్ళు వెళ్ళి అటువంటి చికిత్సలు చేసుకుని డయాబెటీస్ని పూర్తిగా నయం చేసుకున్నాం అనేటువంటి ఒక అపప్రథ పెట్టుకుని డయాబెటీస్ నయం కాదు కానీ రక్తంలో గ్లూకోజ్ కనిపించదు అన్నమాట. కానీ డయాబెటీస్ లోపల శరీరంలో జరిగేటువంటి మార్పులన్నీ జరుగుతూనే ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ కనిపించకపోయినంత మాత్రాన డయాబెటీస్ తగ్గిపోయింది అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇటువంటి విష పదార్థాలు వాడకం కూడా ఎక్కువగానే ఉంది. ఇది అంత మంచి విషయం కాదు. మన భారతదేశంలోనే ఇటువంటి విష పదార్థాలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ విష పదార్థాలు అన్నీ ఏం చేస్తాయంటే ఇవాళ కాదు కానీ ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి ఆ కాలేయం పాడవటం అంటే సిర్రోసిస్, జాండిస్, సిర్రోసిస్ రావటం, ప్రాణాంతకం జరుగుతుంది. ఇది దాదాపు మనం ప్రతి నెల ఎవరో ఒకళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇలాగ ఇలాంటి విష పదార్థాలు 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం వాడి కాలేయాన్ని పూర్తిగా పాడు చేసుకుని ప్రాణాంతకంగా ఈ పరిణమించే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవేమి అరుదుగా కనిపించేటువంటి విషయాలు కాదు. ఇలా డయాబెటీస్ని తగ్గించుకోవడానికి, నయం చేయడానికి వాడేటువంటి విష పదార్థాల వల్ల కాలేయం కానీ మూత్రపిండాలు కానీ పాడైపోయి ప్రాణాంతకమైనటువంటి సమస్యలకు లోనయ్యే వాళ్ళు చాలా సామాన్యంగా, చాలా కామన్గానే కనిపిస్తున్నారు. ఇది అరుదైన విషయం కాదు, చాలా దురదృష్టకరం. అందుకని మేము ఖచ్చితంగా అందరికీ ఈ మూలంగా చెప్పేది ఏంటంటే డయాబెటీస్ని పూర్తిగా నయం చేసేటువంటి పదార్థాలు ప్రపంచంలోని ఏ వైద్య పద్ధతుల్లోనూ లేవు. మన ప్రపంచంలో ఇప్పుడు యాక్యుపంక్చర్ అవ్వచ్చు, యాక్యుప్రెషర్ అవ్వచ్చు, ఏదైనా చెప్తూ ఉంటారు, ఎన్నో రకాల పద్ధతులు చెప్తూ ఉంటారు. ఏ పద్ధతిలోనూ మనం డయాబెటీస్ని పూర్తిగా నయం చేసేటువంటి అవకాశం ఇప్పుడైతే లేదు, ఇప్పట్లో లేదు, ఇక ముందు రావచ్చు. దాని గురించిన ప్రయోగాలు జరుగుతున్నాయి, దాని గురించిన ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పట్లో మాత్రం డయాబెటీస్ని పూర్తిగా నయం చేసేటువంటి అవకాశం ఏ వైద్య పద్ధతుల్లోనూ లేదండి. డాక్టర్స్ టాక్ ఎండోక్రైనాలజీలో చిన్న విరామం.